హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ పొలిటికల్ ఫీవర్. లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫర్ టుడే. చెత్తపన్ను కూటమి ప్రభుత్వం రాగానే మొట్టమొదటి చేయాల్సిన చంద్రబాబు గారు కూడా చెప్తాను, చెత్తపన్నును తొలగించమని చెప్తాను. సంవత్సరం 15% పెంచుతారంట. ఒక పక్క రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచుతారు, అంటే ఎప్పటికప్పుడు పెంచుకుంటూనే పోతారు. రెండోది, చెత్త పన్ను వేసిన చెత్త గవర్నమెంట్ ఈ జగన్ రెడ్డి గవర్నమెంట్ అవునా కాదా? ఎప్పుడన్నా ఎవరైనా చెత్త పన్ను వేశాడా? ఒకప్పుడు చదివాం, ఔరంగజేబ్ పీరియడ్ లో జుట్టు పన్ను వేశాడని. ఇవాళ ఇంటి పన్ను, కొలాయి పన్ను, అన్ని పన్ను, ఆఖరి చెత్త మీద పన్ను వేసిన చెత్తనా కొడుకులు అందరూ కూడా. చెత్తనా కొడుకులు అంటే నా మీద కేసు పెట్టారండి పోలీసులు. చెత్త తప్పు లేదు, బూతుమాట కాదు. నా కొడుకులు బూతుమాట అండి, మై సన్స్ అంటారు రా ఇంగ్లీష్ లోని, మై సన్స్ అంటారు. తెలుసా బాబు పోలీసులు నా కొడుకులు అంటే ఏమంటారా? మై సన్స్. అంత గౌరవంగా నా సన్ మై సన్స్ అంటే బూతుమాటను నా మీద కేసు పెట్టారు. తప్పు చేస్తే మాట్లాడకూడదు అక్కడ ప్రజాస్వామ్యంలో. చెత్త పైన పన్నేస్తా ఉన్నారని అప్పటి ప్రభుత్వాన్ని చెత్త ప్రభుత్వం అని, అప్పటి సీఎం జగన్ గారిని చెత్త డాష్ 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 అని, చంద్రుడు గారైతేనేమి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఇంకా స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారైతే మరీ ఘోరంగా మాట్లాడి దానికి రీజనింగ్ కూడా ఇచ్చి ఓవర్ యాక్షన్ చేశారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, చెత్త పైన పన్ను తీసేస్తారనుకుంటే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, అప్పుడు జగన్ గారు నెలకి 50 రూపాయలు కలెక్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తూ ఉన్నానని చెప్పి కేవలం 3 రూపాయలు మాత్రమే కలెక్ట్ చేస్తూ ఉన్నారు అని ప్రకటించడం జరిగింది. దాంట్లో ఉన్న మతలబ్ ఏంటంటే, రోజుకి 3 రూపాయలు అంటే నెలకు 90 రూపాయలు అవుతుంది. సౌండింగ్ కోసం ఇట్లా చేసి జగన్ గారు నెలకి 50 రూపాయలు కలెక్ట్ చేసేవాళ్ళు, నేను మాత్రం రోజుకు 3 రూపాయలే కలెక్ట్ చేస్తూ ఉన్నా అని చెప్పుకోవచ్చని ఇలా చేస్తూ ఉన్నారని అనిపిస్తూ ఉంది. షాపులకైతే 5 రూపాయలు, ఆఫీసులకి అదే గవర్నమెంట్ ఆఫీసులు ప్రైవేట్ ఆఫీసులు అన్నిటికీ 20 రూపాయలు కలెక్ట్ చేస్తూ ఉన్నారు రోజుకి అని ఈ పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టి చెత్త నుంచి సంపద సృష్టిస్తా, 2700 కోట్ల వరకు నెలకు సంపాదించవచ్చు, 2.5 లక్షల మందికి ఉపాధి చూపిస్తా అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఇది ఆల్రెడీ జరుగుతూ ఉన్నదే, ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా చెత్త నుంచి చేసిన వస్తువుల ఎగ్జిబిషన్కి కూడా అప్పటి సీఎం జగన్ గారు వెళ్ళారు. ఇప్పుడు నెలకు ఇంటికి 90 రూపాయలు, షాపులకైతే 150 రూపాయలు, ఆఫీసులకు 600 రూపాయలు మాత్రమే కలెక్ట్ చేస్తా ఉన్నా చెప్తా ఉన్నారు ఈ పైలట్ ప్రాజెక్ట్లో. ఏ ప్రెస్ మీట్ పెట్టినా కూడా డబ్బులు లేవు అని ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు 2014 నుంచి 2019 వరకు మీ ప్రభుత్వమే ఉన్నప్పుడు కేవలం 100 కోట్లు మాత్రమే ఖజానాలో పెట్టి వెళ్ళినప్పుడు మాత్రం సార్ ఏం మాట్లాడరు. పవన్కి అర్థం కావాల్సింది ఏంటంటే, ఫండ్స్ ఎన్ని ఉన్నా కూడా అన్ని మ్యాక్సిమం గత ప్రభుత్వాలే యూజ్ చేసి వెళ్తాయి. ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ గవర్నమెంట్కి ఏం ఖజానాలో 1000 కోట్లు ఏం పెట్టిపోరు, అది గుర్తుపెట్టుకోవాలి. అల్లావుద్దీన్ అద్భుతదీవన్ నా దగ్గర లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. అందుకే శాలరీలు తీసుకోవట్లేదు, ఫర్నిచర్ కొనట్లేదు అని మాటలు కూడా వట్టి మాటలే అని ఇప్పుడే తేలిపోయాయి. సచివాలయంలో ఒక బ్లాక్ కోసం పయావుల కేశవ్ గారితో కొట్లాడి మరీ చంద్రబాబు గారిని ఒప్పించి ఆ బ్లాక్ ని సంపాదించి ఇప్పుడు దానికి వాస్తు ప్రకారం మార్పులు చేయడానికి పవన్ కళ్యాణ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ని, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయిని వెంటబెట్టుకుని వచ్చి చేపిస్తా ఉన్నాడు అని టాక్ వస్తూ ఉంది. చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసేవన్నీ అవేవో అని, జీతం తీసుకోను, ఫర్నిచర్ వద్దు, ఏమి వాస్తు ప్రకారం ఎట్లాంటివి ఏం చేయను అని చెప్పి దానికి 10 టైమ్స్ వీక్లీ హైదరాబాద్కి రౌండ్ ట్రిప్పులు, 2-3 సార్లు ఫ్రెండ్లు టికెట్లు, వాళ్ళతో ఆర్ట్ వర్క్లు అన్నీ చేసి మళ్ళీ డబ్బు లేదు అని బీద ఏడుపులు ఎలా అని పవన్ కళ్యాణ్ గారిని అడగాలనుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హ్యావ్ అ గుడ్ డే. థ్యాంక్ యూ. బాయ్.